తెలియజేసేది మేము నోటీసు కూడా దాదాపు 30 రోజులు ఇస్తున్నాము అంటే వినియోగదారులను ఇమిడియట్ గా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఒకవేళ తప్పనిసరి అయితే వినియోగదారుల సహకారం కూడా మాకు అవసరం కనుక మరి ఆ విధమైన నిర్ణయం తీసుకోవన ముందు వినియోగదారుల మనసు గెలుచుకునే ప్రయత్నం చేసే భాగంగానే ఇలాంటి ప్లాన్ మేము పెట్టామని మీకు ఒకసారి మీకు తెలియజేస్తూ ఏది ఏమైనా తక్షణం వీలైనంత త్వరగా ప్రభుత్వం చొరవ చూపి మేనేజ్‌మెంట్ చేస్తున్న అరాచకాలను హరాస్మెంట్‌ను ఆపి ఎవరైతే రెండు పదవులు నిర్వహిస్తున్న వ్యక్తిని తక్షణం ఒకే పదవికి పరిమితం చేస్తూ ట్రాన్స్కో సీఎండిని కొత్తగా నియమించు మా సమస్యలపైన పిలిచి మాట్లాడి త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయించాలని లేని పక్షంలో ఏదైతే మేము అజిటేషన్ రూపంలో ఇచ్చామో దానికి కట్టుబడి ముందుకు తీసుకెళ్ళడానికి ఏపీ జేఏసి కట్టుబడి ఉంది దీనికి ప్రతి ఒక్కరు కాంట్రాక్ట్ లేబర్ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు కూడా మీరు ఇక్కడ ఆల్రెడీగా ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారు కాంట్రాక్ట్ లేబర్లు పాల్గొంటే సివియర్ యాక్షన్ తీసుకుంటామని అలాగే రేపు పొద్దున ఇంప్లిమెంటేషన్ ఆర్డర్స్ మన వాళ్ళు కూడా ఎందుకంటే అధికారులు కూడా మనలో భాగమై ఉన్నారండి చీఫ్ ఇంజనీర్ వరకు కొద్దిగా మీరు కూడా ఆలోచించి ఏ నిర్ణయాలు ఎలా తీసుకోవాలి ఎలా ప్రభుత్వంపైన మన యొక్క సమస్యలు తీర్చుకోవాలని ప్రతి ఒక్కరు ప్రాతినిధ్యాన్ని వహిస్తూ చీఫ్ ఇంజనీర్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు ఖచ్చితంగా ఈ అజిటేషన్ కార్యక్రమంలో పాల్గొని రేపు 5వ తారీఖు వరకు ఏదైతే మనం బ్లాక్ బ్యాడ్జెస్ పెడుతున్నామో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నామోషి కాదండి నిరసన తెలియజేసే ప్రయత్నంలో అధికారుల నుంచి ఒక్కరు వరకు కూడా పెట్టి బ్లాక్ బ్యాడ్జెస్ యొక్క నిరసన మన యొక్క ప్రభుత్వానికి గాని మేనేజ్మెంట్ వారికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది అందులోనూ 3 నుంచి 5కు మధ్యలో మనకున్న మీడియాలు గాని మనకున్న తర్వాత సామాజిక మాధ్యమాలు గాని వాట్సాప్ పద్ధతిలో గాని ట్విట్టర్ ద్వారా గాని మన యొక్క వ్యతిరేకతను ఇమిడియట్ గా ప్రభుత్వానికి తెలియజేసే పద్ధతిలో మెసేజ్ల రూపంలో పెట్టాలని కూడా జేఎస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా చెప్పాం అట్ ది సేమ్ టైం 7 నుండి 7వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు లంచ్ అవర్ భోజన విరామ సమయం నందు ధర్నాను చేపట్టబోతున్నాం అలాగే 17వ తారీఖు నుంచి అప్ టు 28 వరకు రిలే ఫాస్ట్ ను నిర్వహిస్తూ మధ్యలో 24 నుండి 28 వరకు వర్క్ టు రూల్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం పని వేళల్లో మాత్రమే 10 నుంచి 5 వరకు మాత్రమే అర్ధరాత్రి సప్లై పోయినా ఇమిడియట్ గా అటెండ్ కాకుండా మా యొక్క నిరసన తెలియజేసే పద్ధతిలో భాగంగా వర్క్ టు రూల్ ని ఎంచుకున్నాం మరి దానికి అందరూ వినియోగదారులు అధికారులు పబ్లిక్ అందరూ కూడా సహకరించి మా ఉద్యమాన్ని సక్సెస్ చేసే దిశగా మీరందరూ మాకు సహకరిస్తారని కోరుకుంటూ ఏది ఏమైనా త్వరితగతిన ప్రభుత్వం ఇమిడియట్ గా మమ్మల్ని చర్చలకు పిలిచి మా సమస్యలను చర్చించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం లేని పక్షంలో మేము ఇచ్చిన యాక్షన్ కట్టుబడి ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం।